హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డకు ఉద్వాసన పలికే ఛాన్స్ జగన్ కు ఉందా ఎస్సీసీ తొలగించాలంటే ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి మధ్య రగడ రేగుతోంది ఏపీలో ఇప్పుడు పంచాయతీ తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది తనకున్న విశేష అధికారాలతో కొందరు అధికారులను అభిశంసన చేయడం మరికొందరిని ఎన్నికల విధుల నుంచి తప్పించడం చేస్తున్నారు ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ కలెక్టర్లు పోలీస్ అధికారులను పక్కన పెట్టాలని చెప్పడమే కాదు మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్లకు ఫిర్యాదు చేశారు ఎస్సీసీ మరోసారి విమర్శలు చేయకుండా కట్టడి చేయాలని కోరారు ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి తీరును ఆక్షేపించారు నిమ్మగడ్డ దీనికి గవర్నర్ ఎలాంటి చర్య తీసుకుంటారు ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఐఏఎస్ లు శామ్యుల్ ఆనంద్ నారాయణ భారత్ గుప్తాను జిఏడికి సరెండర్ చేయాలని సూచించారు ఎస్సిసి నిమ్మగడ్డ కాస్త తటపాటాయించిన ఏపీ సర్కార్ ఆయన ఆదేశాలను పాటించింది రెండు వేల ఇరవై ఒకటి వాటర్ల జాబితాలను ప్రచురించాలని పంచాయతీరాజ్ శాఖకు ఎస్సిసి ఆదేశించారు కానీ ఆ ఆదేశాలను పాటించలేదు పంచాయతీ శాఖ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఓటర్ల జాబితాతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళింది ఎస్సిసి ఫలితంగా ఓటు హక్కు కోల్పోయారు మూడు పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది క్రొత్త యువ ఓటర్లు ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియ విఘాతానికి పంచాయతీ అధికారులు ప్రయత్నించారు యువత ఓటు హక్కు కోల్పోవడానికి వారిద్దరిదే పూర్తి బాధ్యత అని ఎస్సీసీ అభిప్రాయపడింది అందుకే పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి జికే ద్వివేది కమిషనర్ గిరిజాశంకర్ల అభిశంసన చేపట్టింది అంతేకాదు ఏపీ సీఎంఓ అధికారి ప్రవీణ్ ప్రకాష్ను ఎన్నికల విధులు అప్పగించవద్దని ఎస్సీసీ ఆదేశించారు ఎంపీ విజయసాయిరెడ్డి పైన ఫిర్యాదు చేశారు మంత్రులు బొత్స పెద్దిరెడ్డిలో లక్ష్మణ రేఖను దాటారు తనపై మంత్రుల విమర్శలు కోడు ఉల్లంఘన క్రిందకే వస్తాయని చెప్పారు ఇక చివరి అవకాశంగా మీ దృష్టికి తీసుకువస్తున్న మళ్లీ విమర్శలు చేయకుండా కట్టడి చేయాలని గవర్నర్ను కోరారు నిమ్మగడ్డ ఎస్సీసీ ఏంటి ఆయనను ఎవరు నియమిస్తారు ఎవరు తొలగించవచ్చు తొలగించాలంటే ఏం చేయాలనే చర్చ సాగుతోంది కేంద్ర ఎన్నికల కమిషన్తో సమానమైన అధికారాలు ఉంటాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అభిశంసన బిల్లుతోనే ఎస్సి తొలగింపు సాధ్యం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉండే ఏంటి దాని అధికార పరిధి ఎంత అనే విషయంపై చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు కె రెండు వందల నలభై మూడు జెడ్ ఏ అధికరణల క్రింద పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్లో ఏర్పాటైంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు గవర్నర్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది ఎస్ఈసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కమిషనర్గా నియమించే సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది ఎస్ఈసితో పాటుగా మరో నాన్ కేడర్ ఐఏఎస్ అధికారిని కార్యదర్శిగా నియామకం చేస్తారు రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం నిబంధనలకు లోబడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాచరణ ఉంటోంది ఎస్ఈసి పదవీ కాలం ఐదేళ్లుంటుంది నిబంధన ఒకటి ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కేటాయించిన విధుల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అవసరమైన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది వాటర్ జాబితాల ఎలక్ట్రానికీకరణ వంటి పనులను ఎన్నికల కమిషనర్ చూస్తారు దీని ప్రకారం ఎన్నికల జాబితాను రూపొందించేందుకు ఆదేశించడం పంచాయతీరాజ్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్కు ఉన్నట్లుగాని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కూడా ప్రత్యేక అధికారాలు ఉంటాయి అసెంబ్లీ పార్లమెంటు సభ్యుల ఎన్నికలు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలన్నీ స్టేట్ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయి బ్యాలెట్ పత్రాలు లేక బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయమని చెప్పడం వార్డు సభ్యులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ కార్పొరేషన్లో మేయర్ డిప్యూటీ మేయర్ను ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడం స్టేట్ ఎన్నికల కమిషనర్ విధి అలాగే రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం రద్దు చేయడం ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం ప్రకటించడం అమలు చేయడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయడం అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడడం రాజకీయాల్లో నేరస్తులను అడ్డుకోవడం వాటర్ గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం ఎస్సీసీని గవర్నర్ నియమిస్తారు తనకున్న విశేష అధికారాలతోనే ఎస్సీసీ విధులను నిర్వహిస్తారు అలా కాకుండా ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకంగా గాని దేశ సమగ్రతకు ముప్పు వాటేలే అంశాలైతే ఆయనను విధుల నుంచి తొలగిస్తారు అసమర్థత దుష్ప్రవర్తన ఉంటే తొలగించే ఆలోచన చేస్తారు ఒకవేళ ఎస్సీసీని తొలగించాలంటే మాత్రం అభిశంసన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది ఇందుకు అసెంబ్లీని సమావేశపరచాల్సిందే అసెంబ్లీలో మూడింట రెండుంతల మెజారిటీతో ఆయనను తొలగిస్తూ బిల్లు పెట్టాలి ఆ తర్వాత దానిని గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది కేంద్ర హోం న్యాయశాఖలు దానిపై సమీక్షిస్తాయి దానిని కేంద్రం ఆమోదిస్తేనే ఎస్సీసీ పదవి చిత్రుడవుతారు ఎస్సిసిని అభిశంసించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా కేంద్రం అందుకు ఒప్పుకునే పరిస్థితి ఉండవచ్చు ఉండకపోవచ్చు కేంద్ర అధికారుల సూచనలతోనే తాను ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు కాబట్టి ఆయనను అభిశంసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి బిల్లు పంపినా పట్టించుకుంటుందా లేదా అనేది ఆసక్తికరం